ఎల్ఆర్టీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండలింగంపల్లి గ్రామంలో నేను సైతం కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా 11 సీసీ కెమెరాలను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గ్రామవాసులు పెద్దలు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలతో కలిసి ప్రారంభించారు. అన్ని గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి గ్రామంలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని, ఒకవేళ దొంగతనం జరిగినా సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పెట్టుకోవచ్చని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ మొగిలి, ఎస్ఐ వెంకటకృష్ణ, ప్రొహిబిషనరీ ఎస్ఐ సంధ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కెమెరాస్ కొత్తగా ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఈ సీసీటీవీ కెమెరాస్ ద్వారా మనము చాలా కేసెస్ డిటెక్ట్ చేశాము. దొంగతనం కేసెస్ డిటెక్ట్ చేశాము, కిడ్నాప్ కేసు డిటెక్ట్ చేశాము, మర్డర్ కేసు డిటెక్ట్ చేశాము, చైన్ స్నాచింగ్ కేసు డిటెక్ట్ చేశాము. మనం ఏ విలేజ్లో ఏ ప్లేస్లో సీసీటీవీ ఇన్స్టాల్ చేశాము, అక్కడ ఎవరైనా దొంగ కానీ బయట నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ భయంలో ఉంటారు. మనం ఇక్కడ ఏమైనా చేస్తే రికార్డ్ అవుతుంది, ఎప్పుడైనా రికార్డింగ్ ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, పట్టుకుంటారు, నేను ఎక్కడ వెళ్తే కూడా పట్టుకుంటారు. సో దాని నుంచి మనకు సీసీటీవీ కెమెరాస్ చాలా ఇంపార్టెంట్. మీ విలేజ్ ఎలా మోడల్ విలేజ్గా, మీ విలేజ్ ఎంటైర్ సరౌండింగ్స్ కవర్ అయ్యేలాగా సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకున్నారో, అట్లానే మిగతా విలేజ్ వారికి కూడా నేను మోటివేట్ చేయాలి. ఎస్ఐ గారు, సిఐ గారు మోటివేట్ చేసి అక్కడ కూడా పెట్టించాలి అని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను వాళ్ళకి. అండ్ నార్మల్ యాక్సిడెంట్ కేసు కాకుండా నెగ్లిజెన్స్ కేసు కూడా అవుతుంది. సో దాని నుంచి మనం వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది వస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి. మీరు బండి యూత్ బండి నడిపించినప్పుడు అలాగనే హెల్మెట్ వేసుకోవాలి. చాలా బండికి ఇన్సూరెన్స్ ఉండదు. కొన్నిసారి మీరు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ బండి సేల్ చేసి ఉంటారు, లేదంటే సెకండ్ హ్యాండ్ బండి కొన్ని ఉంటారు. బట్ మీరు రిజిస్ట్రేషన్ ఇది మన ఆర్టీఓ ఆఫీస్లో చేంజ్ చేసుకోవాలి ఓనర్షిప్. సో దాని నుంచి కూడా మీకు కొన్నిసారి ఈ ఇన్సూరెన్స్ రాదు. అట్లానే సేమ్ టైం బండి మీరు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ బండి ఇచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయితే మీ మీద కేసు అవుతుంది.